రారండోయ్ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ ఇంట్లో ఈ సొరచేపలు అన్నమాట. ఎప్పుడు దొరకవు, ఎప్పుడో ఒక్కసారే వస్తాయి. మీకు కరెక్ట్గా చూపిస్తాను అండి. ఇది ఇవి ఎప్పుడో ఒకసారి వస్తాయి. మేము చిన్నపిల్లలు ఎప్పుడైతే పెద్దవి వచ్చాయి, ఇప్పుడేంటే ఇవే పెద్దవి అంట. ఉండవు వాటి అన్నిట్లో చెప్తుంది ఆమె. ఈ సొరచేప పిట్ అంటారు, పొరుటు అంటారు. అది సూపర్గా ఉంటుంది. నేను ఇది మీకు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే వీటిని శుభ్రంగా కడిగేసి ఉప్పు నీళ్ళలో కొంచెం బాగా కడిగేసి కొంచెం ఇంతంత ముక్కలు కట్ చేసి కొంచెం అడుగు నీళ్లు పోసి ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టాలి. ఇడ్లీ వేస్తామే అట్ట, ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టాలి. నేను ముక్కలు కట్ చేసి మీకు ఇడ్లీ కడిగేసి ఇడ్లీ పాత్రలో వేసి ఉడకబెట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇదిగోండి, వీటిని శుభ్రంగా కడిగాను కదా. ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలో ఇదిగో కొంచెం నీళ్లు పోసి ఇడ్లీ పాత్రలో పెట్టాలి వీటిని, ఈ ముక్కల్ని. ఈ మొత్తం నేను పెట్టినాక మొత్తం పెడతాను. ఇగో చూడండి, ఇలా పెట్టాను. ఇంకా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఉడకనిచ్చిన తర్వాత అవి లేదు బంగాళదుంపల పొట్టులాగా పైది వచ్చేసిద్ది అన్నమాట. అవి తీసి అప్పుడు ఈ పొరిటి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇదిగోండి, ఉడికబెట్టి దీంట్లో ఒక 3 నిమిషాలే ఉడికిచ్చాం కదా. ఇప్పుడు దీన్ని ఈ పైన ఇదంతా బంగాళదుంపలాగా ఊడొచ్చింది. అది ఎలా తీయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ మీకు ఒక ముక్క చూపిస్తా ఎలా తీయాలో. ఎలా తీసేసి టెంటేసాలు వచ్చేసింది మొత్తం. ఎలానే ఇలా తీయాలి. తీసి దీన్ని కొంచెం శుభ్రం కడిగేసి మళ్ళీ నీళ్ళల్లోనే గట్టిగా పిండాలి. చూపిస్తారన్నండి, వచ్చేసింది కదా. చూసారా, ఎక్కడ ఏమి లేకుండా చక్కగా వచ్చేసింది కదా. 4 పక్కల చూసుకోండి. ఇది ఇంక ఇప్పుడు దీన్ని గట్టిగా పిండేసేయాలి. ఈజీనే. ఇలా నీళ్ళు లేకుండా పిండేసి ఒక బౌల్లోకి తీసుకొని ఇలా నలిపేసేయాలి. దీని ముళ్ళు కూడా భలే స్మూత్గా ఉంటాయి. ఇదిగో చూడండి, రబ్బర్ లాగా ఉంటాయి. ఇది ముళ్ళు కదా, ఇంకా దీని సైడ్స్ అట్టే ఉండవు. ఇది ఇట్ట వంచుతుంటే ఇట్ట వంగిపోయిద్ది అన్నమాట. ఇది నవ్వులుతున్నా కానీ భలే ఉండిద్ది. ఇంకన్నీ నేను ఇలానే మొత్తం తయారు చేసి ఇది మొత్తం పిండేసి తయారు చేసినాక కూర ఎలా తయారు చేయాలో, కూరకు ఏమేమి కావాలో, పొరుటు ఇది అది అప్పుడు మొత్తం చూద్దాం. ఇదిగండి, ఇప్పుడు ఈ చేపని ఎలా చేశాను, పైన తొక్క తీసి పిండేసాను. ఇప్పుడు దీనిలోకి కావలసిన పదార్థాలు: ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారము, ఇది గార్నిష్ కొత్తిమీర, ఈ ఉల్లి పరకలు కొంచెం లైట్గా తర్వాత వేయటానికి, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ కావాలి. ఇప్పుడు పిరుమని కొనలేకపోతున్నాం కదా. అదే ఉల్లిపాయలు, కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు ముక్కలు, కొంచెం కొత్తిమీర కాళ్ళు, వీటన్నిటి కొంచెం గరం మసాలా వేయాలండి. మర్చిపోయాను, ఇక్కడికి తేలేదు. లాస్ట్లో గరం మసాలా వేయాలి దీని మీద. ఇంక ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి వచ్చాను. ఇంక దీన్ని తయారు చేద్దాం రండి. అదిగండి, ఆయిల్ పెట్టాను. ఇప్పుడు హీట్ ఎక్కింది కదా, కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది, అందుకని ఎక్కువ వేసాను. ఇప్పుడు ఈ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసాక వేసి కొంచెం లైట్గా వేయించుగా. ఇప్పుడు ఇది సగం వేగి ఇలా వేగంగానే దీనిలో కొంచెం పసుపు వేయండి. పసుపు తీసి లోపల పెట్టావా. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేద్దాం. పసుపు అని కొంచెం ఉప్పు కూడా వేసి కొంచెం వేయించాం. ఇంకా కొద్దిగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. వేసి దీన్ని పచ్చివాసన పోయిన దాకా వేయించాలి. వేయించుతాను. వేయించినాక కారం కూడా వేసేయాలి. ఇది ఇంకా కొంచెం ఆగాలి, అప్పుడే కాదు.
ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా చక్కగా వేగింది. ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోయింది కారం. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం కలిపి వేగిందా. ఇంకా ఇప్పుడు ఆ చేప పొరుటు వేసేద్దాం. ఇది చేప పొడి వేసి దీన్ని తిప్పుతాం కలిసిందాక తిప్పుతా. ఇప్పుడు దీన్ని మధ్యలో మధ్యలో కలుపుకుంటా. ఒక సన్న సెగ మీదే ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. 5 నిమిషాలు వేపిన తర్వాత నేను లాస్ట్లో కొత్తిమీర ఉల్లి పరకలు వేసినప్పుడు మీకు చూపిస్తా. అది వేగి ఇంకా పొడి పొడిగా రావాలి, అప్పుడు దాకా నేను వేయించుతా. అది వేగిందండి బాగానే. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేద్దాం దీంట్లో. ఎక్కువ అవసరం లేదు, ఇది సరిపోయిద్ది. సరిపోయిద్ది. కొంచెం ఈ ఉల్లికాడలు కూడా వేసేద్దాం. వేసి మళ్ళీ ఒకసారి తిప్పుతాను. తిప్పి కొత్తిమీర వేసి బయటికి తీసుకొస్తాం. ఇదిగోనండి సొరపిట్టు, సూపర్గా ఉంది, తయారు చేశాను. దీన్ని ఇసరా, ఇది ఎంత సూపర్ అంటే దీన్ని మీరు సమోసాలు కూడా చేసుకోవచ్చు. సమోసాలు చేసుకోవచ్చు, పరోటాలు చేసుకోవచ్చు. నేను ఒకసారి చేశాను, సమోసా అదిరిపోయింది. పరోటా కూడా భలే ఉంటుంది. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్. మీరు చేసుకొని తినండి, అప్పుడు చెప్పండి నాకు. ఏమండి ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, అసలు దేనిలోకైనా కానీ సూపర్గా ఉంటుంది. కొంతమంది ఒట్టిదే కూడా తినేసేస్తారు, అంత బాగుంటుంది. మీరు తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. చేసిన తర్వాత ఇంకప్పుడు నాకు చెప్పండి.